అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా భ్రాతృహంతకుడు బేతాళ కథలు పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా జీవితం స్వార్థంతో కూడుకుంది ప్రతి వ్యక్తి కూడా స్వార్థంతో ప్రేరణ పొందుతాడు అయితే స్వార్థాన్ని ప్రేరేపించే అన్నిటిలోకి పాపభూయిష్టమైనవి రాజ్యము రమణి వాటి కోసం మనుషులు ఎంతటి దారుణ కృత్యానికైనా ఒడిగడతారు ఇందుకు నిదర్శనంగా నీకు చంద్రసేనుడు అనేవాడి దురాగతం గురించి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అమరావతికి అమరసేనుడు అనేవాడు యౌవనారంభంలోనే రాజు అయ్యాడు కళ్ళికోటకు అమరావతికి అనాదిగా శత్రుత్వం ఉండేది అమరసేనుడి తండ్రి కాలంలో కళ్ళికోట రాజు అమరావతికేసి చూడలేకపోయాడు అమరసేనుడు మరీ అనుభవం లేని యువకుడు అన్న ధైర్యంతో కళ్ళికోట కాటమరాజు అమరావతి మీద ధ్వజమెత్తి వచ్చి అమరసేనుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు తరువాత కొంతకాలానికి కాటమరాజు కూతురు మణిమాలకు స్వయంవరం ఏర్పాటయ్యింది మణిమాల అతిలోక సుందరి అనే పేరుంది ఆమె స్వయంవరానికి కాటమరాజు అందరూ రాజులకు ఆహ్వానం పంపాడు కానీ అమరసేనుడికి పంపలేదు అమరసేనుడికి తల తీసేసినట్లయింది అతను కాటమరాజు చేసిన అవమానం గురించి తన మంత్రితో చర్చించాడు కాటమరాజు మనకు బద్ధ శత్రువు అతను ఆహ్వానం పంపలేదని మనం విచారించనవసరం లేదు అతను ఆహ్వానం పంపినా మనం వెళ్ళకూడదు ఎందుకంటే శత్రువైన వాడు మంచిగా పిలిచి ప్రాణాలు తీయవచ్చు అన్నాడు మంత్రి కానీ మంత్రి మాట అమరసేనుడికి రుచించలేదు ఆహ్వానం అందుకున్న రాజకుమారులు తమ చిత్రపటాలను పంపినట్లే అతను కూడా తన చిత్రపటాన్ని కాటమరాజు వద్దకు తన మనుషుల ద్వారా పంపాడు కాటమరాజు ఆ చిత్రపటాన్ని అందుకుంటూనే నేలకేసి కొట్టి తన పాదరక్షలతో బాధి వారికి దాన్ని తిరిగి ఇస్తూ దీన్ని మీ రాజుకు ఇచ్చేయండి అన్నాడు కాటమరాజు తన పట్ల చూపిన అమర్యాద గురించి విని అమరసేనుడు తోక తొక్కిన తాచులా అయిపోయి చిందురు తొక్కుతూ కాటమరాజు మీద యుద్ధం ప్రకటించాడు ఈ సంగతి వినగానే కాటమరాజు అమరసేనుడి తలనరికి తెచ్చిన వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు మణిమాలను పెళ్లి చేసుకోవటం ఎలాగా అని మదనపడుతున్న రాజకుమారులందరూ ఒక్క పెట్టున తమ సేనలతో అమరావతి మీదకు బయలుదేరారు ఆ సమయానికి అమరసేనుడి తమ్ముడు చంద్రసేనుడు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు తన అన్నకు రానున్న ప్రమాదం గురించి విని అతను ఇంటికి వచ్చాడు ఒక్కొక్క రాజకుమారుడు తన సేనతో వచ్చి పడుతున్న వార్తలు తెలుస్తున్నాయి కోట బురుజు మీద నుంచి చూస్తే అన్ని వైపుల నుంచి సేనలు రావటం కనిపించింది వాటిని చూసి అమరసేనుడు బెదిరాడు చంద్రసేనుడు అకస్మాత్తుగా కత్తిదూసి తన చెంతనే నిలబడి ఉన్న అన్న తలనరికి అతని మొండెం కోట కిందకు విసిరివేశాడు ఆ మొండెం దండెత్తి వచ్చిన రాజకుమారులందరూ చూసి అమరసేనుడి తల ఎవరో ముందే నరికేశారని ఇక తమకు మణిమాలను పెళ్లాడే అవకాశం లేదని తెలుసుకొని తమ తమ సేనలతో తిరిగి వెళ్ళారు తరువాత చంద్రసేనుడు తన అన్న తల తీసుకుపోయి కాటమ్మరాజుకు చూపించి మణిమాలను పెళ్లాడి అతడితో బంధుత్వము స్నేహము కూడా చేయిసుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చంద్రసేనుడు తన అన్నను అకారణంగా హత్య చెయ్యటంలో అతని ఉద్దేశ్యమేమిటి మణిమాల వంటి అందగత్తెను పెళ్ళాడాలనా అన్నను చంపి తాను రాజు కావాలనా తన బద్ధశత్రువైన అమరసేనుడి తమ్ముడి అని కూడా కాటమరాజు చంద్రసేనుడికి తన కుమార్తెనెందుకు పెళ్లి చేశాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు క్రోధావేశంతో అమరసేనుడు కాటమరాజు మీద యుద్ధం ప్రకటించి తన చావు కోరి తెచ్చుకున్నాడు అతను మంత్రి సలహాను పాటించి ఉండవలసింది కాటమరాజు తనకన్నా బలహీనుడన్నదే అమరసింహుడు ఆలోచించాడు కానీ మణిమాల మూలంగా అనేక మంది రాజులు కాటమరాజు పక్షం అవుతారని అతను ఆలోచించలేదు అతను అంతమందితో పోరి జయించగల స్థితిలో లేడు ఆ కారణం చేత అతనికి చావు ఎలాగో మూడింది ఈ సంగతి గ్రహించిన చంద్రసేనుడు తన అన్నను ఇతరులు చంపటం కన్నా తానే చంపటంలో గల లాభం గ్రహించాడు రాజ్యం దక్కుతుంది కాటమరాజుతో పోరు తప్పుతుంది బలహీనుడై ఉండి కూడా లోగడ కయ్యానికి కాలు దువ్వి యుద్ధంలో ఓడిపోయినది కాటమరాజే అతనికి తాను అల్లుడైతే కాటమరాజు శాంతిస్తాడు అదే మరొకడు అల్లుడైతే ఆ అల్లుడి సహాయంతో కాటమరాజు అమరావతి మీదకు కాలు దువ్వుతూనే ఉంటాడు ఈ కారణాల వల్ల చంద్రసేనుడి ఆలోచన తెలివైనదే ఇక కాటమరాజుకు తన ప్రతిజ్ఞ నిలుపుకోవటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు తన కుమార్తెను చంద్రసేనుడికి ఇయ్యక మళ్లీ స్వయంవరం ఏర్పాటు చేస్తే ఇక అతని మాటకు రాజులలో ఏమాత్రమూ విలువ ఉండదు కాటమరాజు అమరసేనుడి తల తెచ్చిన వారికే కుమార్తెనిస్తాన్నాడన్న నమ్మకంతోనే వారందరూ అమరసేనుడి మీదకు దండెత్తి వచ్చారు అంతేకాని వారికి అమరసేనుడితో వైరం లేదు అందుచేత కాటమరాజు చేసిన పని కూడా వివేకంతో కూడినదే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను